మనకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా మన ఎమ్మెల్యే గారు, మనందరికి తెలుసు, మనందరికి మన దగ్గర మన ఉద్దేశించి మాట్లాడటానికి వచ్చారు. వారికి సాధారణంగా నేను డిఎస్పీ గారికి వీళ్ళందరికి ఫోన్ చేసి మా ఇంటి పోలీస్ వచ్చండి, బాగానే ఉంటాం, వాళ్ళు ఏమన్నా నచ్చుకోట్రు, ఏం పనులు మాట్లాడుకుంటే ఏమైనా వస్తే అలా బాధ ఏంటో మాట్లాడతాను, పోలీసుని పెట్టబాక నేను చెప్పాను. చెప్పాక ఊరికే అసలు ఎంతమంది వస్తారు ఏంటి అని టీకే ఏమైనా అరేంజ్ చేద్దామని వాళ్ళు ఫోన్ చేస్తే మన సత్యబా మన హరిబాబు మా ఇతను మాట్లాడండి, మా రఘురామ్ మాట్లాడి అమ్మ ఎన్ని ఎంతమంది వస్తారు ఎన్నింటికి వస్తారు అడగమంటున్నారు అని చెప్పారు. అట్లా కాదు మేము రావడం ఏం కాదు, ఆయన ఏమైనా వస్తాడేమో కనుక్కోమన్నారు. వాళ్ళు రమ్మంటే వస్తే ఎందుకు రానన్నాను, వస్తానండి దాని దాని ఏంటని మాట్లాడదామని వచ్చాను. చెప్పాను మా ఇంటి పోలీస్ ఉంటుందని చెప్పాను. మీరు ఫోన్ చేసి ఎన్నింటికి వస్తారమ్మా, ఎంతమంది వస్తారని కూడా అడిగాను కదా. అదేంటమ్మా వాళ్ళ దగ్గర రెండు మూడు నెలలు అడ్వాన్స్ పెట్టుకోవచ్చు కదా అని కూడా అన్నారు. మా డైరెక్టర్ మేనేజర్ దగ్గర మరి వాళ్ళు అంటే రాష్ట్ర ఖజానా అంతా కూడా ఒక చేతి మీద నడిపే సిస్టమ్ పెట్టాక మనకి 2015 వచ్చింది సిఎఫ్ఎంఎస్ సిస్టమ్. వేరే రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల ఉంది. ఈ సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ అంటే సెంట్రలైజ్ అండి, ఎవరి దగ్గర డబ్బులు ఉండేవో అన్నీ ఒకే ఖజానాలో ఉంచి దాన్ని నడుపుతూ ఉంటారు. సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ వచ్చిన తర్వాత మీ డైరెక్టర్ దగ్గర డబ్బులు ఉండటం అనేది జరగనివ్వదు, జరగదు. ఆయన కదే మరి ఆయన ఎందుకు అట్లా అన్నారు తెలియదు నాకే. పోయినా సరే నాకు మీరు ఇచ్చిందే కావాలనుకుంటే క్యాన్సిల్ చేసి దీన్ని పెట్టారు. నేను పంచిపెట్టి పుస్తకం ఉన్నారు.